చేతనం పట్టుకుంటే ఏమవుతుందో అని రైతు భయపడతా ఉన్నాడు. రైతుకి విత్తన భద్రత లేదు. నకిలీ కల్తీ విత్తనాలు మార్కెట్ని శాసిస్తా ఉన్నాయి. వ్యవసాయ శాఖకే తాళాలు వేశారు. ఇరిగేషన్ శాఖ తాళాలు వేశారు. ఇవాళ ఎవ్వరూ కూడా రైతు భరోసా కేంద్రాల్లో కానీ ఎమ్మెల్యే స్థాయిలో కానీ జిల్లా మంత్రుల స్థాయిలో కానీ సమాజానికి పట్టి అన్నం పెట్టే రైతు ఖరీఫ్ ఆరంభంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, విత్తనాలకు సంబంధించి ఎరువులకు సంబంధించి చాలా ఆర్భాట ప్రకటన చేశారు. జూన్ 1వ తారీఖు నీళ్ళు ఇచ్చామని. ఎక్కడికి వెళ్ళాయా నీళ్ళు? ఎక్కడిచ్చారు? ఏ కాలువలు బాగు చేశారు? ఏ కాలువల్లో తూడు తీశారు? ఏ షట్టర్లు బాగు చేశారు? ఏం సమాధానం చెప్పే మంత్రే లేడు, ముఖ్యమంత్రికి తీరికే లేదు. ఇవాళ గన్ లైసెన్స్కి అప్లై చేశాడు ఓ మంత్రి, ఐటీ మంత్రి. గన్ లైసెన్స్ మంత్రులే గన్ లైసెన్స్కి అప్లై చేస్తున్నారంటే రాష్ట్రం మరో బీహార్ చేశారు, పాత బీహార్ చేశారు. ఇప్పుడు బీహార్ అంటే వాళ్ళ కోపం వస్తుంది. మరో పాత బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. అటవిక రాజ్యం. అదేవిధంగా వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారికి సవాల్ అంటారు. లోకేష్ బాబు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. మీరేం చేశారు? మేం కట్టిన ఆ బ్యారేజీల గేట్లు పెట్టుకోవడం తప్ప పోలవరాన్ని సంగరాకి ఇచ్చారు, గోదావరిలో ముంచేశారు. నిర్వాసితులు నట్టేట గోదావరిలో ముంచేశారు. గోదావరి తల్లి రాబోతూ ఉంది. రేపు గోదావరి వస్తే పోలవరం నిర్వాసితుల పరిస్థితి ఏంటి? గిరిజనులు, ఎస్సీలు, గిరిజనేతరులు, పేద కుటుంబాలు ఇవాళ గొడ్డు గోదా పోయి గత 4 ఏళ్ళగా నానా బాధలు పడతా ఉంటే నీకు చేయకుట్టినట్లేదు. పోలవరం డ్యామ్ని బ్యారేజ్ చేసి 135 అడుగుల ఎత్తులో నీళ్ళు నిలబెడతాను, నాకు 10,000 కోట్లు ఇవ్వండి మహాప్రభు అని అడుక్కొని వచ్చాడు. అది ఇంతవరకు శాంక్షనే కాల, ఇంకా క్యాబినెట్కే పోవాలా? డబ్బులు వచ్చినాయి అని డబ్బా కొట్టేశారు సాక్షి ఛానల్లో పత్రికలు. ఎక్కడొచ్చినాయి? పోలవరం డ్యామ్ని సంగనాకి ఇచ్చావు, చింతలపూడి ప్రాజెక్ట్ని లిఫ్ట్ ఇరిగేషన్ నాశనం చేశావు, పట్టిసీమ తాళాలు వేసావు, పురుషోత్తపట్నానికి తాళాలు వేసావు, అంద్రనివా పనులు ఆపేశావు, గాలేరు నగర పనులు ఆపేశావు, తెలుగుగంగ పనులు ఆపేశావు, పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఆపేశావు, ఉత్తరాంధ్ర సుజల సౌంద్ర పనులు ఆపేశావు, అక్కడ వంశధార నాగావళి అనుసంధానం పనుల వల్ల బహుదా పనులు గాలికి వదిలేశావు, మహేంద్ర తనియా పనులు గాలికి వదిలేశావు, తారక రామతీర్థ పనులు గాలికి వదిలేశావు. ఇక్కడ చూస్తే వెలుగొండ ఇంతవరకు టన్నల్ 1 టన్నల్ 2 పూర్తవులా, నెల్లూరులో గేట్లు పెట్టుకొని పేర్లు పెట్టుకున్నావు. అంతకు తప్ప నువ్వు రాయలసీమలో కానీ కోస్తా ఆంధ్రలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఏ ప్రాజెక్ట్ ఎక్కడా చేసిన చరిత్ర లేదు. నేను బస్సులు పెట్టి తీసుకెళ్ళా, మంచి భోజనాలు పెట్టి తీసుకొచ్చా, భద్రంగా వెళ్ళి భద్రంగా వచ్చావు. 72% చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని తీసుకెళ్ళాడు. మరి వాళ్ళు ఏంటి? బుల్లెట్ దిగుద్దన్నాడు మంత్రి. ఏడు అడ్రస్ ఉన్నాడా? శాసనసభలో మనల్ని పట్టుకొని బుల్లెట్ దిగిందో లేదో చూడమన్నాడు. ఎవరు దిగింది బుల్లెట్? నేను అడుగుతా ఉన్నా అనిల్ కుమార్, మాజీ ఇరిగేషన్ మినిస్టర్, నీ హయాంలో నువ్వేం బుల్లెట్ దింపుతానన్నావు? ఇంకో ఆయన రికార్డింగ్ డ్యాన్స్, ఇప్పుడున్న రాంబాబు సంబరాలు రాంబాబు. మీ ఇద్దరు 4 ఏళ్ళు ఉన్నారు, నేను 5 ఏళ్ళు ఉన్నా. ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను చేసిన పనులు, మీ ఇద్దరు మంత్రులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏం పనులు ఉన్నాయో, ఏం పనులు చేశారో ఛాలెంజ్ మీడియాలో, పత్రికల్లో, ఎక్కడ ఏ సభలో అయినా సరే
చెప్పండి మీరు చేసిన పనులు ఏంటో చెప్పండి ఈ పెద్ద ఈ పుడింగులు చెప్తున్నారు లోకేష్ బాబు చెల మీద నుంచో ఎంతమంది మీద నుంచో లోకేష్ బాబు ఎంతమంది మీద నుంచోవాలి మీ అవినీతిని ప్రశ్నిస్తుంటే నువ్వు వచ్చి నిలబడినా మీద నువ్వు వచ్చినా మీద మా దగ్గర కొంగరమల్లయ్య గట్టు ఉండేది జగేపేట దగ్గర తెలుసు కదా ఏ రండి రానేవాడు అంతా భయపడేవాళ్ళు చివరికి ఒకసారి వెళ్ళారు ఊరంతా వెళ్ళింది లేవలేకపోతున్నాడు అట్లా ఉంటుంది ఆరు చెరువులు మూడు ప్యాకెట్ క్లబ్లు ఇదే పంచాయతీ చెరువుల్లో మట్టి కోసం నాగార్జున సాగర్ నీళ్లు రానివ్వలేదు శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ బడాయి కబుర్లు చెబుతున్నాడు నిన్న కొదపెల్లి అది కట్టా ఇది కట్టా ఇది కట్టా అది 22 ఎత్తిపోతల పథకాలు మొత్తం బ్రష్ పట్టించి నాశనం చేసి రంగులేసుకొని మన ప్రభుత్వ హయాంలో నడిచిన పథకాలన్నీ లిఫ్ట్ ఇరిగేషన్ లో వచ్చు పట్టిసీమ పంపు మోటార్ బూజు పెట్టుంది నేను వెళ్ళి చూసి వచ్చా నేలగా తాళాలేసారు చంద్రబాబు నాయుడు గారు వస్తాడేమని తర్వాత రోజు పోలవరానికి ప్రొక్లైన్లు అడ్డం పెట్టారు పోలవరం వెళ్ళినాడు చేతులు ఎత్తండి చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్ళకూడదు ఏ 8 అవినాష్ రెడ్డి కేసు బెయిల్ సుప్రీంకోర్టులో విచారణకు వస్తే కేల్కతం ఏ 8 రిమాండ్ రిపోర్ట్లో ఏ 9 వస్తాడు ఏ 9 రిమాండ్ రిపోర్ట్లో ఏ 10 వస్తాడు కాబట్టి ఈ పాపాలు ఎవరో ఆపలేరు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఈడీ కేసుల్లో 43,000 కోట్ల ఆస్తులు జప్తయ్యాయి 100,000 కోట్లు దోపిడీ ఉంది తప్పించుకున్నావు కానీ కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముణ్ణి వైఎస్ వివేకానంద రెడ్డి లాంటి మంచి వ్యక్తిని 70 ఏళ్ల పైబడ్డ వృద్ధుణ్ణి గొడ్డలతో చంపించావు చూశావు హంతకుల్ని కాపాడుతున్నావు చూశావు ఈ కన్ను ఆ కన్నుని పడదు అధ్యక్ష ఈ చెయ్యి ఆ చెయ్యిని పొడుస్తుంది అధ్యక్ష అన్నావు ఇప్పుడు ఏ కన్ను పొడిసింది అధ్యక్ష ఏ చెయ్యి పొడిసింది అధ్యక్ష ఈ పాపాలకి సమాధానం నువ్వు చెప్పక తప్పదు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తాడేపల్లి కొంపకి ఉరితాడ అవబోతుంది మీ పాపాలు మీ వైసీపీ పార్టీని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు బంగాళాఖాతంలో చుట్ట చుట్టి కేల్కతం దుకాణం బంద్ ఎంపీని కొట్టిన కేసు 75 లక్షల క్యాష్ 48 గంటల్లో తెచ్చారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావాలి ఇది వైజాగ్ పరిధిలో జరిగింది ఎన్ఐఏ రావాలి రంగంలోకి ముఖ్యమంత్రి ఎందుకు ఉత్తరం రాయట్లా కొట్టించుకున్న బంధువులు వాళ్ళ ఎంపీ అడుగుతున్నాడు సిబిఐకి ఇవ్వండి అని ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వట్లా ఈ బేతాళ ప్రశ్నలకి ఈ ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా నీ మంత్రి గన్ లైసెన్స్కి అప్లై చేస్తున్నట్టు పత్రికల్లో వచ్చినాయి దీని మీద వాస్తవాలేంటి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ విధంగా ఉన్నాయా మనుషుల ప్రాణాలకి భద్రత లేదా ఎంపీ కుటుంబ సభ్యులే కట్టేసి కొట్టించుకుంటే 2 రోజులు 48 గంటలు సామాన్యుడి పరిస్థితి ఇంకేది ముఖ్యమంత్రి నోరు తెరవట్లేదు ఇది రాష్ట్రమా రావణ జగన్మోహన్ రెడ్డి ఇది రాష్ట్రమా రావణ కాష్టమా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాను పొలానికి నీళ్లు ఇవ్వటానికి 68,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళిచ్చి పనులు చేస్తే నువ్వు తైతక్కలాడుతున్నావు 4 ఏళ్ల నుంచి నేను ఇచ్చా నేను కట్టా నేను ఏం కట్టావు అనిల్ కుమార్
సమరాల్ రాంబాబు అంబట్ రాంబాబు ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ నాలుగేళ్లలో మీరేం పనులు చేశారు ఎక్కడ ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు ఏ ప్రాజెక్ట్ మీద ఎంత ఖర్చు పెట్టారు ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారు ఏ ప్రాజెక్ట్ ని ప్రారంభం చేశారు ఏ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేశారు దమ్ము ధైర్యం అంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనిల్ కుమార్ అంబట్ రాంబాబు ముగ్గురిని ఛాలెంజ్ చేస్తున్నా ఏం సమాధానం చెప్పకుండా నిన్న లోకేష్ బాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అనిల్ కుమార్ బోతులు మాట్లాడుతున్నాడు ఇళ్ల శాతం ఏందండి బోతులు పంచాయతీ బోతులు పంచాంగం ఈ బోతులు మాట్లాడే వాళ్ళందరికీ బోతుల్లోనే ఓటనే ఆయుధంతో వాత పెట్టాలి ఓటనే ఆయుధంతో ఈ బోతులు మాట్లాడే బడుద్దాయిలు ఈ బోతులు మాట్లాడే పుడింగులు ఈ బూతులు మాట్లాడే దద్దమల్ని ఈ బూతులు మాట్లాడే సన్నాసుల్ని ఓటన ఆయుధంతో తరిమి 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 కొట్టాలని కొడతారని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ భూదందాలకు సంబంధించి మీరు మీరు అటన కొట్టించుకోండి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏమైంది మూడు క్యాపిటల్స్ వైజాగ్ సెప్టెంబర్లో కాపురం పెడతానన్నావు ఇప్పుడేంటిది జూన్ జూన్ అయిపో వస్తూ ఉంది మరి కాపురం సంగతి ఏందో సెప్టెంబర్ సంగతి ఏందో నీ ఎంపీ దుకాణం కట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ వైజాగ్ ముఖ్యమంత్రిని కలవటానికి డ్రెస్ లేకుండా వచ్చాడు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి అఫీషియల్ డ్యూటీలో వచ్చాడా అనఫీషియల్గా వచ్చి కలిశాడా ఎందుకంటే కేసు నడుస్తూ ఉంది కేసు నడిచేటప్పుడు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు విచారణ చేసే అధికారి ముఖ్యమంత్రిని కలిసినప్పుడు మరి ఆ సిపి అధికారికంగా కలిశాడా అనధికారికంగా కలిశాడా ఓకే మహిళల్ని కొట్టారు వేర్ ఇస్ దిశ నీ దిశ చట్టం ఎందుకు పెట్టలా నేను వైజాగ్లో వ్యాపారం చేయను కాపురం పెట్టను హైదరాబాద్ వెళ్ళిపోతాను అంటున్నాడు తీసుకొచ్చి కొడుకుని కుటుంబాన్ని కొడితే 1,75,00,000 కిడ్నాపర్లకి వాళ్ళ ఆడిటర్ ఇచ్చాడు కిడ్నాప్ డ్రామాలో కొట్టించుకున్న 2 రోజుకి సాక్షి పత్రంలో 1,50,00,000 యాడ్లు వచ్చాయి అడ్వర్టైజ్మెంట్ సాక్షి పత్రికలు 1,75,00,000 కొట్టించుకున్నాడికి కొట్టినాడికి ఇవ్వాల్సి వచ్చింది 1,50,00,000 సాక్షులు అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ ముఖ్యమంత్రిని కలిశాడు ఎంపీఎన్ వాళ్ళ ఆడిటరు కుటుంబ సభ్యులు ఏ పేపర్లో అన్నా ఫోటో వచ్చిందా ముఖ్యమంత్రితో కలిసినట్టు ఓదార్చుతాడు కదా జగన్మోహన్ రెడ్డికి ఓదార్చడంలో ఓదార్పు యాత్రలే చేశాడు కదా మరి వైజాగ్ ఎంపీకి ఓదార్పు ఎందుకు చేయలే